హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి నేను మీకు ఒక అద్భుతమైన ట్రిక్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటంటే, మనం ఒకే మొబైల్కి మనము 54 మొబైల్ నంబర్ యొక్క కాల్స్ అన్నింటినీ మనము డైవర్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకే సిమ్ కార్డుకు మనము నంబర్కి వచ్చే కాల్స్ అన్నింటినీ ఏ విధంగా డైవర్ట్ చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మనం దానికోసం ఒక చిన్న సెట్టింగ్ చేయవలసి ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటో మనం తెలుసుకుందాం ముందు వీడియోలో. అయితే మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేసేద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఇది మనం జనరల్గా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనకు ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం దానికోసం ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ఈ డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి మనం ఒక సెట్టింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అయితే మనకు మన దగ్గర ఒక రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయనుకోండి, ఇంకోటి ఒక సామ్సంగ్ గురు స్మాల్ ఫోన్ చిన్న ఫోన్ ఉందనుకోండి. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్కి వచ్చే కాల్స్ అన్నీ మనకు మన సామ్సంగ్ గురు చిన్న మొబైల్ ఉందిగా, ఆ మొబైల్కి మనం డైవర్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏ విధంగా డైవర్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను పూర్తిగా ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయనుకో, ఈ స్మార్ట్ ఫోన్కి వచ్చే కాల్స్ అన్నీ నాకు ఆ చిన్న మొబైల్కు రావాలన్నమాట. అయితే అది ఏ విధంగా రావాలో మనం సెట్టింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అయితే మీ మొబైల్లో డైల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. డైల్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెట్టింగ్ అనే ఐకాన్ కనిపిస్తుంది చూడండి. ఈ సెట్టింగ్ను ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్ కదా, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, జియో 4G అలాగే ఎయిర్టెల్ జియో సిమ్కి వచ్చే కాల్స్ అన్నీ నాకు ఆ స్మాల్ మొబైల్కు రావాలన్నమాట. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, జియో 4G పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్వేస్ ఫార్వర్డ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఏ మొబైల్ నెంబర్ అంటే, ఇప్పుడు మన దగ్గర చిన్న మొబైల్ ఉంది కదా, ఆ ఫోన్ యొక్క మొబైల్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మన జియో ఫోన్కి వచ్చే కాల్స్ అని మనకు ఆ మొబైల్కు రావడం జరుగుతుంది అన్నమాట. సపోజ్గా నేను ఒక ఏదైనా ఒక నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఏదో ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను చూడండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ పైన ట్యాప్ చేయండి. టర్న్ ఆన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు ఆ జియో మొబైల్కి వచ్చే కాల్స్ అన్ని మనకు ఈ మనకు చిన్న మొబైల్కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సేమ్ ప్రాసెస్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఎయిర్టెల్కి వచ్చే కాల్స్ కూడా మీకు ఆ నెంబర్కే రావాలనుకుంటే మళ్ళీ మీరు ఎయిర్టెల్ పైన ట్యాప్ చేయండి. ఎయిర్టెల్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, మనకు రిడాక్టింగ్ అవుతుందన్నమాట. ఈ రిడాక్టింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్ మళ్ళీ మీరు ఆల్వేస్ ఫార్వర్డ్ పైన ట్యాప్ చేయండి. ఆల్వేస్ ఫార్వర్డ్ పైన ట్యాప్ చేసి సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు అదే నెంబర్, ఆ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ ఉంది కదా, ఈ టర్న్ ఆన్ పైన మీరు ప్రెస్ చేస్తే సేమ్ మీకు ఇంతకుముందు ఏ విధంగా అయితే చేశామో ఆ విధంగా మీకు యాక్టివేట్ అనేది అయిపోతుంది. మీ రెండు సిమ్కు వచ్చే కాల్స్ అన్ని మీకు ఆ స్మాల్ మొబైల్లో ఉండే సిమ్కు మాత్రమే డైవర్ట్ అనేది అయిపోతాయి ఫ్రెండ్స్. ఇలా మనము ఒకే సిమ్ కార్డ్ పైన మనము 4-5 నెంబర్స్కి వచ్చే కాల్స్ అన్నింటినీ మనము డైవర్ట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా అమేజింగ్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. నేను ఆల్రెడీ యూజ్ చేసే ఆల్రెడీ నేను ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగా వర్క్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఒకే సిమ్ కార్డ్ పైన ఎన్ని నెంబర్లైనా కాల్స్ అనేది మనం డైవర్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.